ఉందా లేదా అని ఉండవాలనుకో. వేస్తే దీనికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, ఎన్బిఎఫ్సి కింద అనుమతి లేదన్నారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కింద అనుమతి తీసుకుని ఉండాలి, అలా ఏం లేదు అని చెప్పారు. అలా లేదన్నది ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు, రచ్చయింది. అప్పటికి సాక్షి వచ్చినట్టుంది, కవరేజ్ ఎవరు చేయరు కదా, ఇంగ్లీష్ పేపర్లలో వాళ్ళే చేస్తుంది. ఈయన లీగల్గా వెళ్ళాడు అనమాట. వెళ్తే అప్పుడు తేలింది ఏంటంటే దీనికి పర్మిషన్ ఎన్బిఎఫ్సి కింద లేదు. అప్పుడు పెద్ద పెద్దది, ఇప్పుడు ఎట్లయితే లాయర్ల స్టేట్మెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్ స్టేట్మెంట్లు ఫుల్ పేజీ రాసుకొస్తున్నారో అట్లాగా చివరికి ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు రామోజీరావు గారు. ఒక కష్టపడి రాత్రి పగలు పనిచేసి ఇంత పెద్ద వ్యవస్థను తీసుకొస్తే కుకట వేళ్లతో పెకలించేటువంటి ఫ్యాక్షనిజం ఇది, అరాచకం అని చెప్పేసి అందులో భాగంగా ఏమని మెన్షన్ చేసుకొచ్చారు, మాది హిందూ అవిభాజ్య సంస్థ అని రాసుకొచ్చారు. అంటే జనాలకు వివరణ వచ్చేసినట్టు హిందూ అవిభాజ్య సంస్థ అనేటువంటి. అప్పుడు మళ్ళీ ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ హిందూ అవిభాజ్య సంస్థ కిందన డిపాజిట్లు వసూలు చేయించని ఆర్బీఐని అడిగారు, చెయ్యకూడదు అని ఉంది. మరి ఇట్లా చేస్తుంది కదా అని కంప్లైంట్ ఇచ్చాడు రిజర్వ్ బ్యాంక్. ఎట్ట చేస్తున్నారని వాళ్ళు అడిగారు అప్పుడు. అంటే ఇదంతా ఫైనాన్స్ కంపెనీ మార్గదర్శి ఫైనాన్స్ దానికి. అప్పుడు చాలా బాధతో తీసుకున్న నిర్ణయం ఇది.